ఇవాళ పంచతంత్ర కథలోని కుక్క గాడిద కథని చెప్పుకుందాం. అనగనగా కాశీనగరంలో ఒక చాకలివాడు ఉండేవాడు. ఒకరోజు చాలా బట్టలు ఉతికి అలసిపోయి ఒళ్ళుమరచి నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. అదే అతనుగా ఓ దొంగ ఇంటిలోకి చొరబడ్డాడు. దొంగ ఇంట్లోకి చొరబడడం ఆ ఇంటిలోని గాడిద కుక్క రెండూ చూశాయి. కట్టి ఉండడం వల్ల గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కుక్క కట్టిలేదు. అది ప్రయత్నించవచ్చు, అయితే అది ఆ ధ్యాసలో లేదు. ఆ విషయాన్ని కుక్కని అడిగింది గాడిద. ఏంటి అలా చూస్తూ కూర్చున్నావు? దొంగని చూశావు కదా, అరువు, యజమానిని లేపు అన్నది గాడిద. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, యజమాని నష్టపోతే పోని అంది కుక్క. దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది. రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు కనీసం పట్టెడు అన్నమైనా పెడతారు ఎవరైనా. మన యజమాని ఉన్నాడు, ఇంత అన్నం పెట్టిన పాపానికైనా పోలేదు. ఇలాంటి వాణిని లేపమంటావు నువ్వు? నేను చచ్చినా లేపనుగాక లేపను, అస్సలు అరవను అంది కుక్క. అతని అవసరానికి ఉపయోగపడని మనం ఎందుకు? కృతజ్ఞత మహాపాపం అంది గాడిద. చాలే చెప్పొచ్చావు అన్నట్టుగా కుక్క మొహం అటు తిప్పేసుకుని పడుకుంది. నువ్వు అరవనంత మాత్రాన పెద్ద కొంపలేం మునిగిపోవు, నేను అరుస్తాను, యజమానిని నిద్రలేపుతాను అంటూ గాడిద పెద్దగా ఓండ్రు పెట్టడం మొదలుపెట్టింది. దొంగ భయపడ్డాడు, దొరికిన దాంతో ఉడాయించాడు. అది గమనించని గాడిద ఓండ్రు పెడుతూనే ఉంది. చాకలివానికి మెలకు వచ్చింది. గాడిద అరుపులకి చికాకు పడిన చాకలి దుడ్డుకర్ర తీసుకుని వచ్చి గాడిదను చావబాదాడు. ఈ పంచతంత్ర కథలోని నీతి, ఎవరి పని వారే చేయాలి, ఒకరి పని ఇంకొకరు చేస్తే లాభము లేకపోగా ప్రాణానికే ముప్పు వచ్చే ప్రమాదం రావచ్చు అని ఈ కథలోని నీతి.